హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఏంటంటే వనపర్తి డిస్టిక్లోని రాజమహల్ మీకు చూపిస్తాను. అక్కడ దాని చరిత్ర అండ్ దాని గురించి మొత్తం మీకు వివరంగా వివరిస్తాను. ఇంకొకటి, మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎక్కడ స్కిప్ చేద్దండి, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. వీడియో స్కిప్ చేస్తే మ్యాటర్ అనేది ఏం అర్థం కాదు కాబట్టి వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి. ఇంకొకటి, లైక్ చేయండి మన వీడియోస్ని. లైక్ చేయడం వల్ల ఎక్కువ వ్యూవర్స్కి వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి లైక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను వనపర్తి జిల్లాలోని రాజవారి కోటను మీకు చూపిస్తాను. ఇది కోటలోనికి వెళ్ళే ఏమంటారు దర్వాజాలు పెద్ద పెద్ద తలుపులతో కూడి ఉంది. దీని లోపలికి ఎంట్రన్స్, ఇది వచ్చేసి రాజమహల్. అయితే ఇది ఒకప్పుడు వనపర్తి రాజుల వారి గడి. దక్కన్ సామ్రాజ్యంలో నిజాం పాలన ముందు గోల్కొండ నవాబ్ కాలం నుండి తెలంగాణలో దోమకొండ, బండలింగపూర్, గద్వాల లాంటి 9 సంస్థానాలు మనుగడలో ఉన్నాయి. ఈ సంస్థానాలు అన్నీ స్వతంత్రం రాగానే ఆయా ప్రాంతాల్లో ప్రజల నుండి అన్ని పన్నులు వసూలు చేసి పూర్తిగా సంస్థానాధీశులే చూసుకునేవారు. సంస్థానాధీశులు మంచిగా పనిచేయడంతో వనపర్తి సంస్థానం నిజాం రాజ్యంలోని అన్ని సంస్థానాలకెల్లా అతిపెద్ద సంస్థానం. మహబూబ్ నగర్ జిల్లా మొత్తానికి కీర్తి కిరీటం ఈ రంగమహల్ అనేవారు. హైదరాబాద్కు 150 కిలోమీటర్ల దూరంలో ఉండేది. పూర్వం ఇక్కడ వనాలు ఎక్కువగా ఉండడం వల్ల వనపర్తి అనే పేరు వచ్చింది. పాతపల్లి సంస్థానం యొక్క రాజధాని సూగూర్కు, పెద్దజానంపేటకు, తర్వాత కొత్తకోటకు, అక్కడ నుండి శ్రీరంగపురానికి మారింది. సంస్థానాధీశులు రెడ్డి రాజులు అని పిలిచేవారు. రెడ్డి రాజులలో ఒకరైన క్రీస్తు శకం 1807లో శ్రీరంగపురం రాజధానిని వనపర్తికి మార్చారు. అప్పటి నుంచి ఈ సంస్థానం ఇండియన్ యూనియన్లోనే విలీనం అయ్యే వరకు వనపర్తి రాజధానిగానే కొనసాగుతుంది. ఈ సంస్థానాధీశులు ఇక్కడ పెద్ద గడి లాంటి కోటను వారి సామ్రాజ్య పరిరక్షణకై నిర్మించుకున్నారు. అదే వనపర్తి గడి కోట. ఈ కోట జర్మనీ నుంచి కళాకారులను తెప్పించి ఈ సామాగ్రిని తెచ్చి వీటిని రూపొందించారు. 1948 నాటికి వనపర్తి సంస్థానం 605 చదరపు విస్తీర్ణంలో ఉండేది. అంటే ఆ సంస్థానం 178 గ్రామాలకు మూల కేంద్రమైన ఉత్తరాన నిజాం పాలన కింద ఉన్న నాగర్ కర్నూల్, తూర్పున జడ్పోలు సంస్థానం, పడమటన అమర్చింత సంస్థానం, దక్షిణాన కృష్ణానది సరిహద్దుగా ఉండేది. ఈ నిర్మాణాన్ని 1868 జొన్నమందల దొరసాని చేపట్టింది. 1807 రాజధానిని వనపర్తికి మార్చిన తర్వాత ఇక్కడ ఒక కోట ఉండాలి అని ఈ కోట కట్టారు. భారతదేశ మొదటి ప్రధాని తన ప్రసంగాన్ని ఇక్కడ నుంచే ప్రసంగించారు. ఈ సంస్థానాధీశులు చాలామంది దత్తపుత్రులే. 1959 అక్టోబర్ 11 జవహర్లాల్ నెహ్రూ ఈ కోటను పాలిటెక్నిక్గా మార్చారు. అయితే ఈ కోట ఇప్పటికి కూడా ఏం చెక్కు చెదరకుండా అలాగే ఉంది. ఈ కోటని కొన్ని సినిమాలలో కూడా షూటింగ్ తీశారు ఇక్కడ. ఈ కోటలో ఆది సినిమా అండ్ చెన్నకేశవ రెడ్డి ఈ మూవీలలో ఈ కోట కనిపిస్తుంది మొత్తం క్లియర్గా చూడండి. ఇది వచ్చేసి గరుడ పుష్కర్ అని. కోటకు మొత్తానికి నీటిని అందించేది ఇది ఒక పెద్ద మంచినీటి బావి. అయితే ఈ నీటిని కోటలోని వారే కాకుండా బయటి వాళ్ళు కూడా వచ్చి నీటిని తీసుకుపోయేవారు. గరుడ పుష్కరని ఆకారంలో కీవోల ఆకారంలో ఉండేది.
రాజకుటుంబం వారు స్నానం చేయడానికి వీలుగా దుస్తులు మార్చుకోవడానికి కోసం నిర్మాణాలు కూడా కనిపిస్తాయి. చూడండి, వాళ్ళు స్నానం చేసినప్పుడు బట్టలు మార్చుకోవడానికి కూడా ఈ ఆకారంలో కనిపిస్తాయి. అయితే ఈ గరుడ పుష్కరం నుండి కృష్ణానది తీరం వరకు సొరంగ మార్గం, వాళ్ళకు రాజులకు ఏమైనా ఆపద వచ్చినప్పుడు ఆ సొరంగ మార్గం గుండా వెళ్ళడానికి కూడా